మిత్రులారా, తెలంగాణలో తెలుగు రాష్ట్రాలలో అతి ముఖ్యమైనటువంటి పండుగ ఏంటి అనేది చూసినట్టయితే బతుకమ్మ పండుగ. దీనిని పువ్వుల పండుగ కూడా అంటారు. పువ్వుల పండుగ బతుకమ్మ పండుగ. ఇది ఎలా స్టార్ట్ అయింది, దీని చరిత్ర ఏమిటి అని చూసినట్టయితే పూర్వము మనుషులు అమాయకంగా అజ్ఞానంతో చదువు లేకుండా అడవిలో అడవి మనుషులుగా ఉండేవాళ్ళు. ఈ అడవిలో అడవి మనుషుల్లాగా ఉండేటటువంటి ప్రజలను డబ్బున్నవాళ్ళు, తెలివినవాళ్ళు లేదా జమీందారులు ఇష్టం ఉన్నట్టు వాడుకునేవాళ్ళు. అదేవిధంగా బానిసత్వంలో నెట్టేయబడేవాళ్ళు. ఆ కాలంలో ప్రకృతిని చూసినటువంటి ప్రజలు చెట్లు సుఖంగా ఉంటున్నాయి, పక్షులు సుఖంగా సంతోషంగా ఉంటున్నాయి, జంతువులు సంతోషంగా ఉంటున్నవి, మనుషులు ఎందుకు సంతోషంగా ఉండలేరు అని గమనించినట్లయితే విశ్వంలో ఉన్నటువంటి జీవులన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. ఆటల్లోనూ పాటల్లోనూ ఫుడ్ విషయంలోనే జీవిత విషయంలోనూ ఎక్కడ ఏం తక్కువ కాకుండా హాయిగా జీవించినాయి. ఉదయం 4 గంటలకి పక్షులు లేస్తాయి, వేరే జీవులను కూడా లేపుతుంటాయి. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు వాటి గూటిల్లోకి అవి వెళ్ళిపోతాయి, మళ్ళీ సుఖంగా ఉంటాయి. దినమంతా ఆహార అన్వేషణ, ఆనందాన్వేషణ రెండే ఉండేటి పక్షులకు జీవులకు అన్నిటికీ. ఇది గమనించినటువంటి మనుషులు కామ క్రోధ లోభ మోహ ఇతర విషయాలపై ఆసక్తి చూపెడుతూ ఒక మనిషిని ఇంకో మనిషి బానిస చేసుకొని ఒక మనిషిని ఇంకో వ్యక్తి వాడుకొని సుఖపడాలని ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ వాళ్ళు కూడా సుఖపడతలేరు. ఇట్లా డబ్బున్నవాడు సుఖపడతలేడు, అధికారం ఉన్నవాడు సుఖపడతలేడు, అహంకారం ఉన్నవాడు సుఖపడతలేడు. మరి మనుషులు కూడా సుఖంగా ఉండాలి అంటే ఏం చేయాలి అని గమనించారు. గమనించి ఎక్కడ పెద్ద కష్టం ఉంది, ఎక్కడ సమస్య ఉంది అని చూసినట్టయితే ఆడవాళ్లకు మగవాళ్లకు మధ్య పెద్ద సమస్య వచ్చి పడ్డది. ఏంటిది అది అంటే ఆడది లేకుంటే ఇల్లు నడవది, ఆడది లేకుంటే మగవాడి జీవితం కష్టంగా ఉంటుంది అని గమనించిన మగవాళ్ళు ఆడవాళ్లను బానిసలుగా వాడుకోవడము, అదేవిధంగా అనేక రకాల అత్యాచారాలు చేయడం మొదలైపోయింది. ఇట్లా మొదలైపోతున్నప్పుడు బహుజనలో ఉన్నటువంటి కొంతమంది జ్ఞానం ఉన్నవాళ్ళు ఏం చేసిండ్రు, స్త్రీలకు స్వేచ్ఛ కావాలి, స్త్రీలకు సుఖం కావాలి, ఎందుకంటే స్త్రీలే ఈ ప్రకృతికి వరము, వాళ్ళ ద్వారానే కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళ ప్రేమతోటే మగవాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళ ద్వారానే జీవితాలు సుఖంగా ఉంటాయి కాబట్టి వాళ్లకు కష్టం లేకుండా వాళ్ళు సుఖంగా బతకాలని చెప్పేసి బతుకమ్మ పండుగను వాళ్ళు మొదలుపెట్టిండ్రు. అంటే బతుకమ్మ అంటే అర్థమైందంటే స్త్రీలు సుఖంగా బతకాలి, సంతోషంగా ఉండాలి. అంటే ఎట్లా సంతోషంగా ఉంటారు అని గమనించినట్టయితే వాళ్ళు గమనించింది చెట్లను చూసిండ్రు. చెట్లు ఏం చేస్తున్నాయి అని చూసినట్టయితే చెట్లు పుడతవి, పుట్టి ప్రజలకు మనుషులకు ఆక్సిజన్ ఇస్తాయి, ఆక్సిజన్ ఆహారం మనుషులకు. ఈ ఆహారం సేవించి మనుషులు వాళ్ళలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఇడిచిపెడతారు. ఇడిచిపెడితే ఆ కార్బన్ డైఆక్సైడ్ మనుషులు చెట్లు పీల్చుకొని ఆక్సిజన్ ఇస్తున్నాయి. అంతేకాదు చెట్లు ఇంకేం చేస్తున్నాయి, పెరిగి పెద్దగయ్యి పుష్పాలను పుష్పింపజేస్తున్నాయి. అంతేకాకుండా వాటి పరిమళంతో ప్రకృతిని సంతోషపెడుతున్నవి, వాటి పరిమళంతో మనుషులను కూడా సంతోషపెడుతున్నవి, వాటి పరిమళంతో ప్రేమలు సమతలు మమతలను కూడా పంచుతున్నాయి. అయితే ఈ బహుజన మేధావులు ఏం చేసిండ్రు అని చూసినట్టయితే మొట్టమొదట వీళ్ళు ఒక పండుగను పెట్టుకున్నారు. ఏంటిది అది, రాఖీ పండుగను పెట్టుకున్నారు. మొట్టమొదట రాఖీ పండుగ ఎందుకు పెట్టుకున్నారంటే స్త్రీలు లేదా తమ బిడ్డలు
పెళ్ళైన తర్వాత వాళ్ళకు గృహాలు ఉండవు ఉండవు కాబట్టి భర్తతో ఎక్కడికో వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు కలుసుకునే అవకాశం ఉండదు ఆ కలుసుకునే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు ఒక రాఖీ పండుగను పెట్టుకొని రాఖీ పూర్ణిమ నాడు తప్పకుండా అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెలు అందరూ కలుసుకోవాలని చెప్పి రాఖీ పండుగను పెట్టుకున్నారు పెట్టుకుని ఏం చేసిండ్రు రాఖీ పౌర్ణమి నాడు అక్కలు కానీ చెల్లెలు కానీ అన్నలతో తమ్ములతో కలుసుకొని వాళ్ళు బార్లీ ఆకులను బార్లీ విత్తనాలను అన్నలకు నెత్తి మీద పోసేవాళ్ళు చేతికి బార్లీ ఆకులను కట్టేవాళ్ళు అట్లా కట్టుకొని సంతోషపడుతుంటే వేరే కులాల వాళ్ళు వేరే మత వాళ్ళు చూసి అరే ఇది చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళు ఈ బార్లీ ఆకులతో బార్లీ విత్తనాలతో బహుజనులు ఆనందపడుతుంటే సుఖపడుతుంటే చూసి అందరూ ఆ పండుగను చేసుకోవడం అలవాటైపోయింది ఆ విధంగా బార్లీ ఆకులతో బార్లీ విత్తనాలతో మొదలైనటువంటి బహుజనుల పండుగ అందరికీ పండుగ అయిపోయింది అదేవిధంగా ఆ రాను ఆ పండుగ రాఖీ పండుగ అయిపోయింది ఈ రాఖీ పండుగ అయిన తర్వాత బహుజనుల పూట ఎక్కడ లేని ఉత్సాహము కనీసం సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటున్నాము అనేటువంటి సంతోషం కలిగింది ఆ తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు కేవలం బార్లే కాకుండా చెట్లు పెరిగి పెద్దగయ్యి పుష్పిస్తున్నవి మరి మనుషులు ఎందుకు చెట్లలాగా పుష్పిస్తలేరు కొంతమంది మనుషులు పిచ్చివాళ్ళలాగా ఉంటున్నారు కొంతమంది మేధావులా ఉంటున్నారు కొంతమంది అధికార దాహంతో ఉంటున్నారు కొంతమంది రకరకాల కోరికలతోటి నాశనం అయిపోతున్నారు ఇలా నాశనం అయిపోతున్నారు కానీ చెట్టులాగా ఏ వ్యక్తి కూడా పుష్పించడం లేదు ఇలా పుష్పించకుండా ఉన్నట్టయితే జీవితం వ్యర్థమైపోతుంది ఉదాహరణకి ఏ చెట్టు అయితే పువ్వులు రావో కాయలు రావో ఆ చెట్టు చాలా బాగుపడుతుందట అంటే మగవాళ్ళు కూడా ఆడవాళ్ళకు కూడా వాళ్ళకు పిల్లలు లేకుంటే వాళ్ళు బాధపడతారు గొడ్రాలు అంటారు అంటే చెట్లలో కూడా గొడ్రాలతనం ఉంటుంది ఏ చెట్టు అయితే పుష్పించదో ఏ చెట్టు అయితే కాయలుండవో అది గొడ్రాలతో సమానం అని ఆ జీవితానికి అర్థం అర్థం ఏం ఉండవు అందుకొరకు వీళ్ళు ఏం చేసిందంటే చెట్లను చూసి చెట్లు కూడా బ్రహ్మాండంగా పుష్పిస్తున్నవి ఆ పుష్పలో పరిమళం ఉన్నది ఆ పుష్పం లోపల ఆనందం ఉన్నది అవి ప్రేమకు చిహ్నాలు అని చెప్పేసి భావించి ఆడవాళ్లను సంతోషపెట్టడానికి బతుకమ్మ అనేటటువంటి ఒక పండుగను మొదలుపెట్టాడు ఈ పండుగ నాడు ఏం చేస్తారు అంటే ఏ స్త్రీ అయితే బాధపడుతున్నదో ఏ స్త్రీ అయితే ఇళ్లలో సుఖంగా లేదో ఆ స్త్రీ కనీసం సంవత్సరానికి ఒక 9 రోజులు ఆడవాళ్ళంతా కలుసుకొని పువ్వులను పెట్టుకొని ఆటలతో పాటలతో ఆనందంగా గడపాలి అలా గడపాలంటే ఏం చేయాలా వాళ్ళ సొంత పాటలు పెట్టుకున్నారు ఏ విధంగా ఏ స్త్రీ అయితే అత్యాచారానికో అన్యాయానికో అక్రమానికో బలైతుందో ఆ స్త్రీల మీద పాటలు రాయడం మొదలుపెట్టారు ఆ పాటలు రాస్తూ ఆ పాటలలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అందరూ అందుకోవాలని గ్రహించి వాళ్ళు ఏం చేసేవాళ్ళు బతుకమ్మ అని ఒక పూలతోటి పెద్ద బతుకమ్మ చేసేవాళ్ళు అందులో గౌరవమును పెడతారు ఆ గౌరవమును పెట్టి ఏం చేస్తుంటారు ప్రతి స్త్రీ గౌరవంగా బతకాలి అనేటటువంటి పరివర్తనను తీసుకురావాలని చెప్పి మొదలుపెట్టారు అంటే స్త్రీలలో పరివర్తన రావాలంటే ఒక పండుగ కావాలి స్త్రీలలో మార్పు రావాలి అంటే ఒక పండుగ రావాలి స్త్రీలలో మార్పు రావడానికి కారణం ఏంటిది పువ్వులనే తీసుకున్నారు పువ్వులను తీసుకొని ఆ పువ్వులను ఎట్లయితే పరిమళంతో అందరినీ సంతోషపెడుతున్నారో ఆడవాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న ప్రేమతోటి వాళ్ళలో ఉన్న మమతతోటి వాళ్ళలో ఉన్నటువంటి గౌరవంతోటి వాళ్ళు ఇతరులను సంతోషపెడుతున్నారు అందుకొరకు గౌరమ్మ అని ఆడ ఎందుకు పెడతారంటే బతుకమ్మలో పూల యొక్క సమూహాలను అందులో
బతుకమ్మను పెట్టేసి బతుకమ్మ నీవు గౌరవంతో ఉండాలి ఉండాలి అంటే మా పాటలు విను అని ఎవరైతే అత్యాచారానికి అన్యాయానికి పూర్వకాలము బలైనలో వాళ్ళ మీద పాటలు మొదలుపెట్టారు ఆ విధంగా పాటలు మొదలుపెట్టి ఆడుతూ పాడుతూ అందులో కోలాటం కూడా ఉంటుంది అంటే 9 రోజులు 9 రకాల పూలతోటి అంటే ఎంగిలి బతుకమ్మ అని అదే విధంగా పండుగ బతుకమ్మ అని సద్దుల బతుకమ్మ అని రకరకాలుగా ఎవరెవరైతే అన్యాయానికి గురి అయిందో వాళ్ళను తలంచుకుంటూ నీవు ఎక్కడున్నా ఏమి చేసినా సుఖంగా ఉండాలి అని పాడుతుంటే వాళ్ళు చాలా పరివర్తన ఎలాంటి పరివర్తన వచ్చిందంటే సంవత్సరం కోసాని మంచి మంచి బట్టలు చేసుకోవడం అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి అందాన్ని డబుల్ ట్రిబుల్ చేసుకోవడం చేసుకొని మగవాళ్ళు కంటే మేమేం తక్కువ కాదు ఆనందంలో సుఖంలో సంతోషంలో మేము సమానమే అని ఆడడము పాడడము ఉండేది ఎందుకంటే ఆ కాలం లోపల మగవాళ్ళకు మాత్రమే ఆట పాటలు విన్యాసాలు ఉండేటివి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మల్లా యుద్ధం చేయడానికి మగవాళ్ళు కండలను పెట్టుకొని మా అంత మగవాళ్ళు ఎవరు మాలాగా హీరోలు ఎవరు లేరు అని చెప్పి చూపెట్టుకోవడానికి కండలను చూపెట్టుకునేవాళ్ళు అయితే ఈ కండలను చూపెట్టుకొని ఆ కండలతోటి ఆ వాళ్ళు స్త్రీల మీద అహంకారాన్ని అజ్ఞానాన్ని చూపెట్టుకునేవాళ్ళు చూపెట్టుకుంటే నీకు బలం ఉన్నట్టయితే మాకేమైనా తక్కువ ఉందా మేము కూడా పిల్లలను కనగలము మీరు పిల్లలు కనలేరు మేము సృష్టికి సృజన చేయగలము మీరు ఆ పని చేయలేరు అని చెప్పేసి చెప్పడం కొరకు వాళ్ళకు ఉన్నటువంటి అందాలను రకరకాల బట్టలతో రకరకాల పాటలతో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఒక ఉత్సవంగా జరుపుకునేవాళ్ళు 9 రోజులు 9 రకాల ఆటలతో విన్యాసాలతో బట్టలతో వాళ్ళు ఆ బతుకమ్మ చేయడం మొదలైంది అట్లా మొదలైన తర్వాత మొత్తం తెలుగు రాష్ట్రాల లోపల పర్టికులర్గా తెలంగాణ లోపల ఇది పెద్ద పండుగ అయిపోయింది ఈ పండుగ ఎంత పెద్ద పండుగ అయిపోయింది అంటే వాస్తవానికి పువ్వులతో చేసేటటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక తెలంగాణ ప్రపంచంలో ఎక్కడ పువ్వులతో పండుగ లేవు చాలామంది రంగులతో పండుగ చేసుకుంటారు హోలీ కానీ అది కేవలం ఒక 3-4 గంటల పండుగ హోలీ నాడు రంగులు పూసుకుంటారు రంగులు పూసుకొని ఆటలో పాటలతో ఒకరి మీద ఒకరు ఒక విధంగా ధైర్యం చేసుకున్నట్టు ఆ పండుగ చేసుకుంటారు ఇక దసరా వచ్చిందనుకో దసరా నాడు ఎందుకు ఈ పండుగ చేస్తారు అంటే దసరా లోపల సాధారణంగా ఏంటిది దస్ అంటే 10 రోజుల్లో మగవాళ్ళు ఘనంగా ఈ పండుగ చేసుకుంటారు ఎందుకు అంటే వాళ్ళ బలము వాళ్ళ శౌర్యము చూపెట్టుకోవడానికి ఈ దసరా చేసుకుంటారు అంటే ఇది పాండవులు పూర్వకాలంలో వాళ్ళ యొక్క ఆయుధాలను జమ్మి చెట్టు మీద పెట్టుకున్నారు పెట్టిన తర్వాత అవి వేరే వాళ్ళు చూసినట్టయితే శవాళ్ళగా కనబడేటి దసరా నాడు జమ్మి జమ్మి అని చెప్తూ ఆ జమ్మి చెట్టును ప్రార్థించినట్టయితే ఆ చెట్టు మీద ఉన్నటి ఆయుధాలుగానే ఉండేటి ఒక వేరే వాళ్ళు ముట్టుకుంటే మాత్రం శవాలుగా కనబడేటి అంటే మగవాళ్ళు ఇలాంటి ప్రయోగాలతోటి దసరా చేసుకుంటుంటే ఆడవాళ్ళు మేము మీకంటే ఏమన్నా తక్కువనా మేము కూడా 9 రోజులు పువ్వులతోటే బతుకుతాం ఎందుకంటే ప్రతి చెట్టు ఆడవాళ్ళలాగా పెద్దగైతారు పెద్దగైన తర్వాత వాళ్ళు కూడా పిల్లలను కంటారు వాళ్ళు కూడా సంసారం చేస్తారు కానీ ఆ అవకాశము మగవాళ్ళకు లేదు ఎందుకంటే మగవాళ్ళకు ఆ విధంగా ఆనందించేటటువంటి అవకాశం లేకపోవడం వల్ల స్త్రీలు పువ్వులతో సమానంగా ప్రపంచంలో ఎక్కువగా కీర్తింపబడుతున్నారు అందుకొరకే ప్రేమించుకునే వాళ్ళు ఏం చేస్తారు పువ్వులను ఇచ్చుకుంటారు ఒక పురుషుడు ఒక స్త్రీ ఎప్పుడైతే ప్రేమించుకుంటారో వాళ్ళు పువ్వులను పంచుకుంటారు కారణం ఏంటంటే స్త్రీ పువ్వుతో సమానము ఎందుకు స్త్రీ లోపల పరిమళం ఉంటుంది ఏమా పరిమళము ప్రేమ అనే పరిమళం ఉంటుంది
పురుషుల్లో ఏముంటుంది, పురుషుల్లో శౌర్యం ఉంటుంది. కాబట్టి వాని శౌర్యానికి వీళ్ళ ప్రేమకు సమానముగా వీళ్ళు పువ్వులను పంచుకుంటారు. అందుకొరకే తెలంగాణ రాష్ట్రంలో పువ్వులని అందరూ గౌరవించుకుంటారు, పువ్వులను వాళ్ళ హృదయాల్లో పెట్టుకుంటారు. అందుకొరకు పువ్వులతో తెలంగాణలో పాట పండుగ చేసుకుంటారు. ఆ పండుగనే మనం బతుకమ్మ అంటాము. కనుక బతుకమ్మ అనేది ఏంటంటే, బతుకమ్మ అంటే ప్రతి స్త్రీ, ప్రతి అమ్మాయి పెళ్ళైనా కాకపోయినా వాళ్ళు పువ్వులతో సమానము. ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా వాళ్ళు గౌరమ్మతో సమానంగా వాళ్ళు కీర్తింపబడాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ బతుకమ్మ పండుగను తెలంగాణలో జరుపుకుంటున్నారు. ఈ మధ్య తెలంగాణలో తెలంగాణ సపరేట్ అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా గుర్తించి వాళ్ళకు అనేక రకాల చీరలను కానీ బట్టలను కానీ ఇతర అవకాశాలను కల్పించడం మొదలైపోయింది. దీంతో ఈ 9 రోజులు స్త్రీలు ఎవ్వరికీ ఏమి తక్కువ కాదు అన్నట్టు, ప్రేమకు వాళ్ళంత గొప్ప వాళ్ళు ఎవరు లేరన్నట్టు, అందానికి కూడా వాళ్ళకు మించిన అందం ఎవరికి లేదన్నట్టు భావిస్తూ వాళ్ళు ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ సంతోష పెడతారు. అదేవిధంగా వాళ్ళ గ్రామాల్లో కానీ వాళ్ళ నగరాల్లో కానీ వాళ్ళు అయితే ఎక్కడ నివసిస్తుంటారో అక్కడ వాళ్ళకు కూడా ఒక ఆనందాన్ని అందాన్ని వాళ్ళు ప్రదర్శిస్తుంటారు. దీనికి కారణం ఏంటంటే, ముఖ్యమైన కారణం ఏంటంటే, స్త్రీలు అందంగా లేకుంటే వేరే వాళ్ళను హింసించినట్టుగా భావిస్తారు. మీరు గమనించండి, ఒక అమ్మాయి అందంగా ఉందనుకోండి, ఆమె అమ్మాయిని చూసిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా పడతారు, ఓ ఈ అమ్మాయి ఎంత బాగుంది అని చెప్పేసి. కానీ అదే స్థానంలో వేరే స్త్రీ అందం లేకుండా చింపిరి గుట్టలతో చింపిరి తలతో ఉన్నట్టయితే చూసి వాళ్ళలో ఏదో ఒక హాని కలిగినట్టు, హింస జరిగినట్టు భావిస్తారు. అందుకొరకు ఏం చేస్తారంటే, స్త్రీలను ఇళ్ళలోకి బయటికి రాకుండా ఇంట్లో ఒక హంసలాగా, ఒక పావురంలాగా, ఒక పువ్వులాగా ఉండాలని భావిస్తారు. ఎందుకలా భావిస్తారు అంటే, స్త్రీ సమానము పువ్వులతో సమానం కాబట్టి బతుకమ్మతో సమానం అంటే బతుకమ్మలాగా గౌరవంగా ఉండాలి. గౌరవం అంటే మనం చూస్తుంటాము పసుపుతోటి గౌరవం చేస్తారు. ఎందుకు పసుపుతో గౌరవం చేస్తారంటే, పసుపు యాంటీబయాటిక్ వాడతారు, అన్ని రోగాలకు ఒక మందులాగా వాడుతుంటారు. అదేవిధంగా స్త్రీ కూడా అనేక సమస్యలకు స్త్రీ ఒక పరిష్కారం. ఎందుకు అనేక సమస్యలకు పరిష్కారం అంటే, స్త్రీలు అప్పుడే ఏడుస్తుంటారు, అప్పుడే నవ్వుతుంటారు, అప్పుడే సాయం చేస్తారు, అప్పుడే కోప్పడతారు. అంటే ప్రతి క్షణ క్షణం వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ప్రతి క్షణంలో ఎలాంటి సమస్య వచ్చినా ప్రతిస్పందన వాళ్ళ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రతిస్పందనలను గమనించి ప్రతి మగవాడు స్త్రీలను గౌరవిస్తుంటారు. ఉదాహరణకి ఒక 10 మంది మగవాళ్ళు కానీ లేదా ఒక మీటింగ్లో కానీ అందరు మగవాళ్ళు ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది అనుకోండి, వచ్చిన వెంటనే అందరు అలర్ట్ అయిపోతారు. ఎందుకు అలా అయిపోతారంటే, స్త్రీ అనే దానికి ఒక అట్రాక్షన్ ఉన్నది. ఆ అట్రాక్షన్ తోటి ఎక్కడ వాళ్ళు అక్కడ చదువుకుంటారు. ఎందుకు అలా చదువుకుంటారు అంటే, దానికి ఒక గౌరవం, అది ఆమెనే గౌరవమ్మ అనే ఉద్దేశంతో ఈ పండుగను పెట్టుబెట్టారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లోనూ స్త్రీకి ఇచ్చేటటువంటి గౌరవము ఏంది అంటే, గౌరవమ్మకు ఇచ్చినటువంటి గౌరవం, పువ్వులకు ఇచ్చినటువంటి గౌరవం. పువ్వు అనేది జీవితము ఒక్క దినం అయినప్పటికీ ఆ ఒక్క దినము పరిమళాన్ని 10 మందికి పంచుతుంది. స్త్రీ కూడా ఇంట్లో ఉన్నట్టయితే పిల్లలకు, భర్తకు, అందరికీ
ఆమె ఆధారమైపోతుంది. అదే స్త్రీ లేని ఇల్లు ఎలా ఉంటుందో మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు. కానీ స్త్రీ ఉంటే అన్నీ ఉన్నట్టుంటాయి. అంతకొరకు స్త్రీ ద్వారానే సంసారం, స్త్రీ ద్వారానే సమాజము, అదేవిధంగా అన్ని రకాలుగా ఆనందము, సంతోషము, కుటుంబం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క పండుగను మొదలుపెట్టి ఇప్పుడు రాష్ట్ర పండుగగా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నాము, ఉత్సవంగా జరుపుకుంటున్నాము. రాబోయే దినాల్లో బట ఈ పండుగను దేశ పండుగ కూడా కావచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హోలీ పండుగ ఎట్లయితే అందరు జరుపుకుంటున్నారో, కులము మతము అనేటటువంటి విభేదం లేక ఎట్లయితే హోలీ పండుగను చేసుకుంటున్నారో, అట్లనే ఈ పువ్వుల పండుగను కూడా అందరు చేసుకునే దినాలు వస్తాయి. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా పువ్వులాగా బ్రతకాలని అనుకుంటాడు. అంతేగాని గొడ్డలిలాగా బ్రతకాలి, ఎద్దులాగా బ్రతకాలని ఎవరు అనుకోరు కాబట్టి ప్రతి వ్యక్తి పువ్వులాగా బ్రతకాలి. అంటే ఏం చేయాలి? ప్రతి వ్యక్తి చెట్టులాగా బ్రతకాలి. చెట్టు ఏం చేస్తుంది? అందరికీ తన ఆహారాన్ని ఇస్తుంది. ఆక్సిజన్ అనేది ఆహారాన్ని ఇస్తున్నది. అవి ఆక్సిజన్ ఇస్తున్నాయి కాబట్టి మనమంతా బతుకుతున్నాం. అదేవిధంగా మనుషులు కూడా ఆహారంతో బతకాలి. అదేవిధంగా మనుషులు కూడా చెట్లకు ఆహారాన్ని పంపుతున్నారు. ఉదాహరణకి వేరే గ్రహాల్లో చూసినట్టయితే ఎక్కడ చూసినా మనుషులు లేని జాగ్రత్త చెట్లు ఉండవు. చెట్లు లేకుంటే మనుషులు ఉండరు. ఎందుకంటే చెట్లు మనుషులు అవినాభావ సంబంధం ఉండని, ఒకరి ద్వారా ఒకరు బతుకుతున్నారు. ఒకరేమో ఆక్సిజన్ ఇస్తే, చెట్లు ఏమో ఆక్సిజన్ ఇస్తే అది ఆహారం అవుతుంది మగవాళ్ళకు, పురుషులకు. అదేవిధంగా మనుషులు ఇచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ చెట్లకు ఆహారం అవుతున్నది. ఒకరికి ఒకరు ఆహారాన్ని పంచుకొని సుఖంగా బతుకుతున్నారు కాబట్టి ఈ చెట్లు లేకుంటే మనుషులు ఉండలేరు, మనుషులు లేకుంటే చెట్లు ఉండలేరు. అదేవిధంగా మనుషులు కూడా చెట్లలాగా ప్రతి వ్యక్తి పరిమళించాలి. ప్రతి మనిషిలో ఒక పువ్వులాగా వికసించాలి, తనలో పరిమళం ఉండాలి. ఉదాహరణకి కొంతమంది జ్ఞానుల దగ్గరనే ఈ పరిమళం కనబడుతుంది. ఎవరి దగ్గర ఉన్నది అని చూసినట్టయితే గౌతమ బుద్ధుడు తన రాజ్యాన్ని ఇచ్చిపెట్టిపోయాడు. రాజ్యాన్ని ఇచ్చిపెట్టి అడవిలోకి పోయినాడు. ఎందుకు అడవిలో పోయినాడు అంటే అడవిలో పడ చెట్లు ఇచ్చేటటువంటి ఆక్సిజన్ ఆహారం ఉన్నది. అదేవిధంగా చెట్లను చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే చెట్లకు మాత్రమే పుష్పాలు వస్తాయి, మరి మనిషికి కూడా అలాంటి జీవితం కావాలి కదా అని చెప్పి ఆయన అడవిలోకి పోయిండు. అడవిలోకి పోయి ఏం చేసిండు? ఆ చెట్లను చూస్తూ చెట్లలాగానే నిలకడతో ఉండాలని ప్రయత్నం చేసిండు. చెట్లలాగా కూర్చుండాలని ప్రయత్నం చేసిండు. ప్రయత్నం చేసి చివరికి అతడు చెట్టు కిందనే కూర్చున్నాడు. చెట్టు కింద ఎట్లా కూర్చున్నాడు? చెట్టులాగానే కదలకుండా, మెదలకుండా, ఆలోచించకుండా చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చుంటే చెట్టు కిందనే అతనికి జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అంటే ఒక విధంగా చెప్పాలంటే అది ఫ్లవరింగ్, అంటే పుష్పించడము. చెట్టు పుష్పిస్తుంది, జ్ఞానంతో మనుషులు కూడా పుష్పించాలి అని గౌతమ బుద్ధుడు నిరూపించాడు. ఆయన అలా నిరూపించడం ద్వారా ఆయన కాలంలో కొన్ని వేల మంది ధ్యానం చేసి అడవులలో తిరుగుతూ ఆక్సిజన్ పీల్చుకుంటూ ఆక్సిజనే ఆహారంగా సేవించి ధ్యానం చేస్తూ ఎంతోమంది పుష్పించారు. సంసారాల్లో ఉన్నవాళ్ళు, గ్రామాల్లో ఉన్నవాళ్ళు పుష్పించడం కనబడదు. కానీ బుద్ధుడు పుష్పించాడు చెట్టులాగానే, మహావీరుడు, మీరా, బ్రహ్మం గారు, అదేవిధంగా వేమన్న గారు, వేల మంది చెట్టులాగానే వాళ్ళు కూడా పుష్పించారు. వాళ్ళలో జ్ఞాన పరిమాణం అనేది ప్రపంచానికి దొరికింది. ఒకవేళ బుద్ధుడు రాజ్యాన్ని ఇచ్చిపెట్టకుండా
రాజు అయితే మనకి ఏమొచ్చేది ఏమొచ్చేది కాదు. ఆయన కూడా పేరుండేది కాదు. కానీ ఆయన చెట్టును గమనించి చెట్టల్లో ఉండి చెట్లలాగానే పుష్పిండు. ఆ పుష్పము ఏమిటి అంటే పరిమళం. మనిషికేమో జ్ఞాన పరిమళం అనేది వస్తుంది. ఆ జ్ఞాన పరిమళం ఎట్లా వస్తుంది అంటే ధ్యానంతో వస్తుంది. ఆ ధ్యానంతో ప్రతి వాళ్ళు జ్ఞానాన్ని పొందాలి. అంటే జ్ఞాన పరిమళాన్ని అందరూ అనుభవించాల. అంటే ప్రతివాడు ధ్యానం చేయాలి, జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానమే ఒక పరిమళంలాగా ప్రపంచమంతా అందుబాటులో ఉండాలి. అట్లా ఉన్నప్పుడే ఈ భూమి స్వర్గం అయిపోతుంది, ఈ ప్రజలు సుఖంగా ఉంటారు. లేకపోతే ప్రజలు కామ, కోద, లోభ, మద, మత్సరాలు, అజ్ఞానము, అధికారాలతోటి అందరగోళం అయిపోతున్నారు. ఉదాహరణకి మన దేశంలో చూడండి, అటు కులాలు, ఇటు మతాలు, ఇటు వర్గాలు, దీంతోనే కొట్లాడుతున్నారు, దీంతోనే చచ్చిపోతున్నారు. వీళ్ళలో కూడా ఎలాంటి పరిమళం లేదు, ఇలాంటి జ్ఞానం లేదు. జ్ఞానం లేకుండా ఏమైపోతున్నారు వీళ్ళు? అజ్ఞానంలో చచ్చిపోతున్నారు. అందుకొరకే వీళ్ళు ఏమైపోతుంది వీళ్ళ బ్రతుకు అంటే చీకటి నుంచి చీకటికి పోతున్నారు. చీకటి నుంచి చీకటికి పోతే ఇంకా చీకటే ఉంటుంది. అందుకొరకు చీకటి నుంచి వెలుగులోకి నడవాలి. గౌతమ బుద్ధుడు అంటాడు, అపదీపో భవ అంటాడు. అంటే మీరు మీకే వెలుగు కండి అంటాడు. ఎట్లా కావాలి? ఒకే ఒక మార్గం ఉన్నది. ప్రతి వ్యక్తి చెట్లను చూడాలి. చూసి వాళ్ళు అవి పుష్పించినట్టు నీలో కూడా జ్ఞాన పుష్పాన్ని వికసింపజేసుకోవాలి. ఎప్పుడైతే మనుషులు తమ జ్ఞాన పుష్పాన్ని వికసింపజేసుకుంటారో అప్పుడు జీవితం అనేది ఒక పరిమళం అయిపోతుంది. అలా పరిమళం అయిపోయినట్టే ఈ ప్రపంచము ఒక స్వర్గం అయిపోతుంది అని గౌతమ బుద్ధుడు, అదేవిధంగా జ్ఞానమున్న వాళ్ళు నిరూపించారు. ఉదాహరణకు ఈ మధ్యకాలంలో సద్గురు ఓషో, జిగ్గు కృష్ణమూర్తి, అదేవిధంగా చాలామంది జ్ఞానులు తమ జ్ఞానాన్ని కవితల రూపంలో పట, వ్యాసాల రూపంలో పట, అదేవిధంగా రకరకాల వీడియోల రూపంలో మనకు అందిస్తున్నారు. కొంతమంది కళలను, కొంతమంది ఆటలను, కొంతమంది పాటలను, ఇవన్నీ కూడా అందిస్తున్నారు. అదేవిధంగా ప్రతి వ్యక్తి భూమిలో పుట్టినవాడు ఒక పుష్పంలాగా వికసించి అందరికీ తమ జ్ఞాన పరిమళాన్ని అందించాలని ఆశిస్తూ ఈ బతుకమ్మ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ ముగిస్తున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.